గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. నమస్కారం సార్. రాజు గారు, ఈ షర్మిల గారికి సంబంధించి ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రికలో మీరు చూసే ఉంటారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిందంటే ఇంకా అది గెజిటే. అవును, పొలిటికల్ న్యూస్ కు సంబంధించి గెజిటే కదా. సో అంతే, షర్మిల న్యూస్ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు తప్పు రాలా. నాట్ ఓన్లీ షర్మిల, ఏది జగన్మోహన్ రెడ్డి గారి న్యూస్ కూడా ఏది తప్పు రాలా. మీ ఏది రాలా, ఇది మరీ స్పెసిఫిక్ గా డేటాతో సహా. సో అందువల్ల షర్మిల రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బాధ్యత చేపట్టబోతున్నారు అనే న్యూస్ మీద మీ మీ అప్డేట్స్ ఏంటి? మీకున్న ఇన్ఫర్మేషన్స్ కానీ అప్డేట్స్ కానీ. నాకున్న అప్డేట్ ప్రకారం జనవరి మొదటి వారం తర్వాత రెండో వారం ముగిసేలోగా ఖచ్చితంగా షర్మిల గారికి పగ్గాలు, పిసిసి పగ్గాలు అప్పచెప్తారని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి కానుకే? తప్పకుండా. అలాగే కర్ణాటక నుంచి జగన్మోహన్ అన్నకు సంక్రాంతి కానుక డెఫినెట్ గా. సో కర్ణాటక నుంచి రాజ్యసభ ఏప్రిల్లో, ఈలోగా ఈ అధ్యక్ష బాధ్యతలు నేను వినాలి. ఎలా ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగానే షర్మిల గారు నిజంగానే ఏంట్లే ఇట్ ఈస్ డన్ గానీ ఆవిడ బాధ్యత చేపడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే రాజకీయాల మీద, అంటే మనం ఏదైతే నా ప్రస్తుత పార్టీ ఓడిపోతుంది అని నేను చెప్తున్నానో అది మరింత దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రిప్కి కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశాలు లేనప్పటికీ, మరి గతంలో అంటే 2014లో 2% ఉన్నది, 19కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1% మారింది. ఇప్పుడు అంటే లీస్ట్లో లీస్ట్ అంటే తక్కువగా మనం ఎస్టిమేషన్ వేసినప్పటికీ కూడా 6-7% వరకు ఓటింగ్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్లో ఒక కేరళ తప్పించి సిపిఎం సిపిఐ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాయి కాబట్టి పెరిగిన ఈ ఓట్ల శాతం ఒక మతం మీద అత్యంత ప్రభావం చూపెట్టే షర్మిల భర్త అసెసెడ్ సిపిఎం సిపిఐ అండ్ ఈవెన్ ఓవరాల్గా కూడా భారతదేశంలో ఎక్కువ మంది ముస్లిం మతస్థులు కూడా దే ఆర్ సెయిలింగ్ అలాంగ్ విత్ కాంగ్రెస్ కాబట్టి డెఫినెట్గా తక్కువగా అంచనా వేస్తే 6-7%, అతిగా అంచనా వేస్తే 10%. కానీ ఇది ఓటింగ్కి ఉపయోగపడుతుంది తప్ప సీట్లకు పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు కాబట్టి ఈసారి సీట్లు రాకపోయినప్పటికీ ఓట్ల శాతం, ఈ పెరిగిన ఓట్ల శాతం ఆల్మోస్ట్ 90% ఒక్క ఏదైతే గుంపు గుర్తుగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకెళ్లిపోయిందో అందులోంచే తిరిగి వెనక్కి లాక్కోబడుతుంది కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది, ఆ బ్లో అనేది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే పడుతుంది కాబట్టి ఆ అపజయం మరీ అప్రదిష్టగా ఉండే అపజయంగా మారబోతుంది అంటే ఎటువంటి సందేహం. నో డౌట్, ఒకవేళ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెరిగే ఓటు బ్యాంక్ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేతలైనా ఈ డెంట్ అంతా వైసీపీకి పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఎక్స్కాడ్